హలో హాయ్ అండి, వెల్కమ్ టు వెనటి కిచెన్. ఈరోజు వీడియోలో మనం పప్పు పొంగలి ఏ విధంగా తయారు చేయాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. దానికి కావాల్సినవి ఒక హాఫ్ కప్పు బియ్యం, హాఫ్ కప్పు పప్పు తీసుకుంటున్నానండి. పెసరపప్పు, పెసరపప్పును ముందుగా మనం డ్రై ఫ్రై చేసుకోవాలి. పప్పు అనేది ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూడండి సరిపోతుంది ఇలా అయితే. ఇప్పుడు పప్పు బియ్యం కడిగేసుకుని కుక్కర్లో వేసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు బియ్యం, హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను 3 కప్పులు వాటర్ అనేది వేస్తున్నాను. 3 కప్పులు వాటర్ వేసి ఒక 4-5 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్స్ వేయించుకోవాలి. చూడండి విజిల్స్ వచ్చేసాయి, చల్లారిపోయింది. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి, ఇదిగా సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకుని దీన్ని పోపు వేయించుకోవాలండి. పోపు వేయించుకుని ఇందులో వేసి కలిపేసుకుంటే మన పప్పు పొంగలి అనేది రెడీ అయిపోతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పోపు పెట్టడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి. మనకి కావాలంటే అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మిరియాలు అనేది కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మా పాప కూడా తింటుంది అలాగని చెప్పి. పిల్లలకి కూడా ఇలా పెడుతూ ఉంటే మనకి పిల్లలు అనేది కూడా ఇష్టంగా తింటారండి. దేవుడికి నైవేద్యం కింద కూడా పెట్టవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి పప్పు పొంగలి అనేది రెడీ అయిపోయింది. పోపు దీంట్లో వేసి కలిపేసుకోవడమే ఇది. ఇంకా మీరు నెయ్యి పెట్టుకుని కూడా పోపు పెట్టుకోవచ్చు. మా పాప నెయ్యి తినదని నేను ఇలానే వేస్తున్నాను. పప్పు పొంగలి అనేది రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేసి చూడండి.